తారీఖు ఈ నెల 21వ తారీఖు మీకు తెలిసిందే ఒక ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఘనంగా మరి ఆయనకి వేడుకలు జరిపారు అంటే దీంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న రెండు గ్రూపులు కూడా భారీ ఎత్తున జరిపారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు మనం కూడా చాలా కట్టుదిట్టం ఇన్సిడెంట్ తీసుకోవడం వలన అది ప్రశాంతంగా ముగిసింది అయితే మార్నింగ్ మనకు తెలిసింది ఏంటంటే పడమట బజార్లో శ్రీకృష్ణుడి గుడి దగ్గర దాని ముందు ఉన్న కళ్యాణ మండపం దాని ముందు ఉన్న వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ చుట్టూ ఉన్న ప్రహరీకి నాలుగు వేలు ముద్రలు రక్తంతో అలాగే ప్రహరీ ఇన్సైడ్ రెండు మూడు చోట్ల మాంసం ముక్కలు తర్వాత ఒక బయట బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారి ఫ్లేక్ శిలాఫలకం మీద బ్లడ్ స్టెయిన్స్ తర్వాత కొద్దిగా దూరంలో చిల్లకంపలో కొంచెం బ్లడ్ పూలు అయ్యి కనిపించాయి దీన్ని చాలామంది విచిత్రంగా ఇదేదో శ్రీకృష్ణుడి దేవాలయానికి అపచారం జరిగిందని కొంతమంది ఇది ఎక్స్ఎమ్మెల్యేకి అగ్నిస్ట్గా చేశారని అయితే ఇమ్మీడియట్గా ధార్మిక సంఘాలు ఇదేదో ఇక్కడ అపచారం జరిగిపోయిందని ఆరోపణలు చేస్తూ గ్రూపులు గ్రూపులుగా వచ్చి చూసిపోవటం జరిగింది దీన్ని మా ఎస్పి శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో దాన్ని సీరియస్గా తీసుకున్నాం తీసుకొని మన దర్శి సిఏ గారు మొయిన్ గారు మన ఎస్ఐ దర్శి వారి టీములు అలాగే ఎస్బీఆర్ దీన్ని ఛేదించడం జరిగింది ఇది యాక్చువల్గా బ్రహ్మ వీర బాలప్రసన్న అలియాస్ ప్రసన్న అలియాస్ కుందేలు వాడి పేరు 19 ఇయర్స్ బలిజకులం గొర్రలగడ్డు దర్శి టౌన్ ఇతను చేసినట్టుగా మాకు సమాచారం మేరకు తీసుకొచ్చి విచారణ చేస్తే ఇంతకుముందు కూడా వాళ్ళ ఫాదర్ ఇలానే కుందేలులోకి తీసుకొచ్చి చంపేవాడంట అదే వీడికి కుందేలని వీడికి కూడా పేరు వీడు ఆ రోజు రాత్రి వాళ్ళ అంటే ఇంతకుముందు వాడు చాకున్న కుక్క ఆ కుక్క వాడిని కలిసిందని అలాగే అంతకుముందు వాడు చాకున్న కుక్కనే పక్క వాళ్ళకి వాడు నాగయ్య అనే అతనికి చేసి పెంచుకోమన్నట్టుగా తర్వాత దాన్ని రెండు మూడు సార్లు పక్కింటి వాళ్ళతో కూడా నేను దాన్ని చంపుతానని వాళ్ళతో అన్నట్టుగా ఈ సమాచారం మేరకు తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే అతను వాలంటీర్గా తన పని ఆ పని నేనే చేశాను నన్ను కరిచింది కాబట్టి దాన్ని చాలా కిరాతకంగా చంపాడు మెడని ఒక రాయితోటి కట్ చేసి దాని ఉదర భాగం కూడా ఓపెన్ చేసి ఆ తలకాయని దాంట్లో పెట్టేసి ఆ బ్లడ్ పోవటం కోసం ఆ రెండు చేతుల్ని ఆ గోడకి ముడుచుకున్నట్టుగా రెండు మూడు మాంసం ముక్కలు బయట తీసేసినట్టుగా రిమైనింగ్ ఆ డెడ్ బాడీస్పై మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పడేసినట్టుగా ఒప్పుకున్నాడు అయితే ఏ చిన్న ఇష్యూ కొద్దిగా టెంపుల్ కానీ చర్చ్ కానీ మాస్క్ కానీ ఏదైనా చిన్న ఇష్యూ ఆ దగ్గరలో జరిగితే దాన్ని మతపరమైన అంశంగా చూస్తూ ఈ ధార్మిక సంఘాలన్నీ ఒకసారి రావటం అదేదో భూతద్వంలో చూడటం దీనికి ప్రజలు మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పడం అన్నీ జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన ఏ కేసులో కూడా మనకి నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్లో మతపరంగా ఒక వర్గం వారు ఇంకొక వర్గం మీద వర్గం చెందిన దేవాలయాల మీద కానీ చర్చిల మీద కానీ మసీదుల మీద కానీ దాడి చేయటం జరగలేదు కానీ మరి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ దాంట్లో ఆ పార్టీ పేరు అవసరం లేదు కానీ వాళ్ళు ప్రతిదానికి పరిగెత్తుకొని రావటం ఇదేదో హిందూ దేవాలయాల మీద జరిగే కుట్రగా వాళ్ళు భావిస్తూ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇది కూడా మేము కనుక్కోకపోతే